నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత్రయనమ దసరా ఎప్పుడు అనే దాని మీద చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయండి డేట్ పక్కాగా ఇది అని చెప్పడానికి కూడా ఎవరు చెప్పట్లేదు ఇప్పుడున్న తిథి ప్రకారం కనుక మనం చూసుకుంటే దసరా ఎప్పుడునే అవకాశం ఉంటుంది శ్రీ శ్రీ నమ నమః మనం అందరం కూడా దసరా దసరా అని పిలుస్తాం వాస్తవంగా దీని పేరు దశహర అనే పేరు దశహర అంటే పదిటిని ఎవరైతే సంహరించారో అంటే పది తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి ఎవరైతే సంహరించారో ఏ రోజైతే సంహరించారో దాన్ని దశహరా అంటారు సో అదే పేరుని మనము దసరా అని కూడా అనుకున్నాం ప్రధానంగా ఈ దసరా గురించి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇదే దసరా రోజున రావణాసురుణ్ణి రాముడు చంపాడు అని చాలామందికి తెలిసిన విషయం అయితే ఈ దసరా యొక్క ప్రాధాన్యత దేనివల్ల వస్తుంది అని అంటే శ్రవణా నక్షత్రం వల్ల వస్తుంది దసరా ప్రాధాన్యత దసరా ఎంత తిథితోటి కూడుకున్నా ఆ తిథితో శ్రవణా నక్షత్రం కలిసి రావాలి శ్రవణా నక్షత్రము ఏ నక్షత్రము అంటే విష్ణు నక్షత్రం మనందరికీ తెలిసిన విషయం వెంకటేశ్వర స్వ నక్షత్రం ఏది అని అంటే శ్రవణ నక్షత్రము అంటారు అందుకే శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎక్కువ అప్పులు చేస్తారనమాట సో శ్రవణ నక్షత్రము మనకి ఈ దసరా నవరాత్రులో ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటే ఇది మనకి ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజే ఈ శ్రవణ నక్షత్రము సాయంత్రం వరకే ఉంది నవమీ తిథి దశమి తిథి మరియు శ్రవణ నక్షత్రం కలిసి వచ్చాయి ఈ త్రీ కాంబినేషన్ ఉన్నాయి ఇరవై నాలుగవ తారీఖు వచ్చేసరికి మంగళవారం అవుతుంది ధనిష్ట నక్షత్రం వచ్చేస్తుంది గండయోగం కూడా ఉంది కాబట్టి గండయోగంలో వాహన పూజలు చేసుకోవడానికి లేదు అంటే ఇప్పుడు దసరా అంటే చాలామందికి ఏంటంటే కొత్త వెహికల్ కొనుక్కుంటారు కొత్త వెహికల్స్ పూజ చేసుకుంటారు అట్లాగే ఆయుధ పూజలు కూడా చేసుకుంటారు అయితే ఇరవై నాలుగవ తారీఖు గండయోగం వచ్చింది కాబట్టి ఇరవై నాలుగు నాడు దసరా లేదు ఇరవై మూడవ తారీఖే దసరా ఎందుకోసం అంటే శ్రవణ నక్షత్రం అదే రోజు ఉంది కాబట్టి ఆ రోజు మనము దసరా పండుగ చేసుకోవాలి ఓకే ముఖ్యంగా దసరా పండుగ రోజు ఏం చేయాలో చాలా మందికి ఏం తెలియదు ఏదో దసరా అంటే కొత్త బట్టలు వేసుకుంటారు నియమాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎస్ శ్రవణ నక్షత్రము కుబేరుడి యొక్క నక్షత్రం దసరా రోజు శ్రవణ నక్షత్రము రోజే చక్కని పట్టుబట్టలు వేసుకోవాలి దుర్గాదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలి విజయదశమి పూజలు చేసుకోవాలి శ్రవణ నక్షత్రము దశమి పరివ్యాప్తం సాయంత్రానికి ఉంది కాబట్టి చక్కగా విజయదశమి రోజు పూజలు చేసుకోండి ముఖ్యంగా వెహికల్స్ ఏమైనా పూజ చేసుకునేది ఉంటే కూడా ఈరోజు మార్నింగ్ ఇరవై మూడో తారీఖు మార్నింగ్ పూజ చేసుకోవచ్చు కొత్త వెహికల్స్ ఏమైనా డెలివరీ తీసుకోవాలి అన్న సోమవారం రోజు మార్నింగ్ కొత్త వెహికల్స్ డెలివరీ చేసుకోవచ్చు అట్లాగే దసరా పండుగకు సంబంధించి కొంతమంది హారతులు చేసుకుంటారు ఇళ్లలో చక్కగా హారతులు చేసుకోవడము తర్వాత పొలిమేర దాటాలి దసరా రోజు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇంట్లోనే సెలబ్రేషన్స్ అనుకుంటారు కాదు దసరా రోజు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలన్నిటికీ యంత్రాలన్నిటికీ పూజ చేయాలి అంటే మీరు దేనివల్ల ఉపాధి పొందుతున్నారు ఇప్పుడు ఉదాహరణకి మన టీవీ ఉంది మనం వల్ల ఉపాధి పొందుతున్నాం లైట్లు తర్వాత కెమెరాల వల్ల కంప్యూటర్ల వల్ల ఎడిటింగ్ కంప్యూటర్ల వల్ల ఉపాధి పొందుతున్నాం సో కాబట్టి ఏం చేయాలంటే ఇంకోటి నాగరాజు నోటి వల్ల కూడా ఉపయోగపడుతున్నాం నాగరాజు నోట్లో కూడా ఇంత లడ్డు పెట్టాలి స్వీట్ పెట్టాలి యాంకర్లందరికీ స్వీట్లు పెట్టాలి యాంకర్లందరికీ బొట్టు పెట్టాలి అట్లాగే కెమెరాలు కూడా బొట్టు పెట్టాలి ఆడియన్స్ పంపిస్తాను తీసుకుంటాను సార్ ఆడియన్స్ పంపిస్తారు స్వీట్లు పంపిస్తారు సో కాబట్టి దసరా రోజు ఏం చేయాలంటే అందరికీ స్వీట్లు పంచుకోవాలి అందరికీ తీపి పంచాలి చక్కగా ఇంట్లో పొద్దున్నే లేచి తలంటూ స్నానం చేయాలి మంచిగా నూనె ఇది నువ్వుల నూనె పెట్టుకొని లేదా ఆమ్ం నూనెను లేకపోతే ఏదన్నా మీకు తోచింది మంచిగా పెట్టుకొని అభ్యంగన స్నానం చేయాలి తల స్నానం చేయాలి చక్కగా గుగ్గిలం పెట్టుకోవాలి మంచిగా తల మంచిగా ఆరేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి కొత్త బట్టలు వేసుకోవాలి కొత్త బట్టలు వేసుకొని ఊరి అవతలకు వెళ్ళాలి పొలిమేర దాటాలి ముఖ్యంగా ఇంట్లో ఆయుధ పూజ చేసుకోవాలి వాస్తవంగా ఒకప్పట్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఆయుధం ఉండేది ఇప్పుడు ఎవరింట్లో ఆయుధాలు లేవు ఆయుధం అంటే పెన్నే ఆయుధం అయిపోయింది లేదంటే మొబైల్ ఆయుధం అయిపోయింది ఇంకా వేరే ఆయుధాలు లేవు కాకపోతే ఏంటంటే మన సనాతన ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే దుర్గాదేవి అమ్మవారి చేతిలో ఏముంటాయి ఆయుధాలు ఉంటాయి విష్ణు చేతిలో ఏముంటాయి ఆయుధాలు ఉంటాయి హనుమంతుడి చేతిలో ఏముంటుంది గధ అని ఆయుధం ఉంటుంది సో ఎక్కడ ఏ అమ్మవారి యొక్క దేవతా విగ్రహాన్ని చూసినా ఆయుధాలతోటి మనం చూస్తున్నాం కాబట్టి మన ఇంట్లో కూడా ఒక ఆయుధం ఉండాల్సిందే తప్పకుండా ఉంచుకోవాలి అది దసరా రోజు తీయాలి దానికి కుంకుమ నీళ్లు పోయాలి చక్కగా కడగాలి ఒక నిమ్మకాయ కోయాలి ఆయుధ పూజ చేయాలి ఆయుధ పూజ కేవలం క్షత్రియులే చేయాలని లేదు ప్రతి ఒక్కరు కూడా ఆయుధ పూజ చేయవలసిందే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆయుధం ఉండవలసిందే ఎందుకోసమంటే ఆత్మ సంరక్షణ కోసమని ఆయుధం ఉంచుకోవచ్చు అని చట్టాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు మనము ఆయుధాలను మనం ఇంట్లో పెట్టుకోవాలి ఇంకోటి ఇంట్లో మనము చాకులు వాడతాము కత్తిపీటలు వాడతాము వీటన్నిటి కూడా దసరా రోజు ఏం చేయాలి అని అంటే నీళ్లతోటి అభిషేకం నీళ్లతోటి కడిగి తర్వాత అంటే జాగ్రత్త కడిగి కుంకుమ నీళ్లు పోయాలి అలాగే ఒక నిమ్మకాయ కూడా కోసి బలి ఇవ్వాలి ఎందుకోసమంటే అవి రక్తాన్ని కోరుకుంటాయి కాబట్టి ఆరోజు ఇది బలి కార్యక్రమం చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ చక్కగా పిండి వంటలన్నీ కూడా తిని సాయంత్రం వేళకి నా మూడు గంటలకు ఆ టైంకి ఇంటి నుంచి బయలుదేరి పొలిమేర దాటాలి ఓకే పొలిమేర దాటి అక్కడ జమ్మి చెట్టు దగ్గర నుంచి ఈ ఆయుధం తీసుకెళ్ళి జమ్మి చెట్టుకి టచ్ చేసి ఎందుకోసం అంటే పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద పెట్టి పూజ చేసుకున్నారు కాబట్టి జమ్మి చెట్టు మీద పెట్టడం వల్లనే వాటికి శక్తి వచ్చింది కాబట్టి ఆ ఆయుధాల్ని జమ్మి చెట్టుకు స్పర్శ చేయించి జమ్మి ఆకులు కొన్ని తెంపుకొని అక్కడనే కూర్చొని అక్కడ అయ్యగారు ఎవరైనా ఉంటే కూర్చొని ఆ శమీ వృక్షం దగ్గర మీ గోత్రనామాలు చెప్పుకొని ఈ మంత్రం తప్పకుండా చెప్పాలి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనేటువంటి ఈ మంత్రము చెప్పి శమీ పత్రాలు తీసుకొని జమ్మి చెట్టు యొక్క పత్రాలు తీసుకొని మీ జేబులో పెట్టుకొని పొలిమేర దాటుతారు కదా మళ్ళీ పొలిమేరు లోపలికి రావాలి వచ్చిన తర్వాత తల్లిదండ్రులని కలవాలి గురువుల్ని కలవాలి వాళ్ళందరికీ కాళ్ళకు నమస్కారం చేయాలి మిత్రులందరికీ బంగారం అని చెప్పి జమ్మి పంచాలి ఒకరినొకరు ఆలింగం చేసుకొని అందరూ ఒకరికి ఒకరం కలిసి ఉందాం నీకేమైనా పర్వాలేదు నాకేమైనా పర్వాలేదు నీ నీ జీవితం నీదే నా జీవితం నాదే అని కాకుండా ఒకరి కష్టాలు ఒకళ్ళు పంచుకుందాం ఒకళ్ళు సుఖాలు ఒకళ్ళు పంచుకుందాం అందరం కలిసి ఐకమత్యంగా ఆనందంగా ఉందాం అని చెప్పి ఆ ఉద్దేశంతో దసరా రోజు అలయ్ బలై అని చెప్పేసి అని చెప్తారు కౌగులించుకోవడం ఒకరినొకరు ఎందుకోసం అంటే ఏదో ఇష్టం కోసం అని కాదు ఏదో కాదని కాదు అంటే నీకు నేనున్నాను నువ్వు నాకున్నావు మనం ఇద్దరం ఈ దేశానికి ఉన్నాము అని కలయిక ఎస్ ఆత్మీయ కలయిక కానీ ఈ మధ్య ఆత్మీయ లేవండి ఓన్లీ కలయిక అంటే ఏదో అలయబలయ్ అనుకుంటున్నాయి కమర్షియల్ లక్స్ కమర్షియల్ లక్స్ అయిపోయినాయి కమర్షియల్ స్మైల్స్ కూడా అయిపోయినాయి అవి తెలిసిపోతాయి కూడా కాబట్టి నెవర్ డూ ఎనీ కమర్షియల్ లక్స్ సో ఒక ఈ తత్వాన్ని తెలుసుకోండి దసరా రోజు ఎందుకు బంగారం పంచుకోవడం అని అంటే సంపద పంచుకోండి ఇచ్చిపుచ్చుకోండి ఒకరినొకరు కాపాడుకోండి నిష్కల్మషంగా ఉండండి అని చెప్పడమే దసరా యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఐకమత్యంగా ఉండడం అనేది చాలా ముఖ్యం అండ్ ఇంటి గుట్టు లంకకు చేయుటు అనే వాట ఇది సత్యమైంది కాబట్టి ఇంటి గుట్టు ఎప్పుడు బయట పెట్టొద్దు రాముడంతటి వాడికి కూడా ఇంటి గుట్టు చెప్పేంత వరకు రావణుని గెలవలేకపోయాడు ఇంటి గుట్టు బయట పెట్టాడు కాబట్టి లంకని గెలిచాడు కాబట్టి మీ ఇంటి గుట్టు మీరు ఎప్పుడు బయట పెట్టకూడదు మీ ఇంట్లో ఎంత పెద్ద సమస్యలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా ఇంటి గుట్టు బయట పెట్టద్దు అనేది మనకి దసరా చెప్తుంది అవును సో దసరా పండుగ చేసుకోండి ఇరవై మూడో తారీఖే ఉత్తరాధిమఠులు తప్పకుండా ఇరవై మూడో తారీఖే చేసుకోండి ఇంకా వేరే వేరే ఒపీనియన్స్ అన్ని చెప్తారు ఏది చెప్పినా ఇరవై అయినా చేసుకోండి ఇరవై నాలుగైనా చేసుకోండి ఇరవై మూడు అయితే ఇరవై మూడు అయితే నేను చెప్తున్నాను అలాగని చెప్పి ఇరవై నాలుగు చేసుకోవద్దని కాదు మీకు మీరు వేరే పంచాంగాన్ని పద్ధతుల్ని పాటిస్తూ ఉంటే మీ గురువులు ఎలా చెప్తా అలా పాటించండి వెరీ డీటెయిల్ అనాలిసిస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత్ర